విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎంవి సత్యనారాయణ అయితే గడప గడపకి తిరుగుతున్నారు. ప్రజల నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గడప గడపకి తిరుగుతున్నారు కదా, ఎలాగో ఉంది అభివాదం, అలాగే ప్రజాదారణ ఎలాగో ఉంది? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇక్కడ గడప గడప మన ప్రభుత్వం అదేవిధంగా పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆరో రోజు, ఇవాళ 13 వార్డులు ఆరో రోజు చేస్తున్నాం. ఆరు రోజుల్లో ఈ వార్డు అంతా కంప్లీట్ చేసాం, మొత్తం అన్ని గడపలు తిరిగాం ఈరోజు. సో విపరీతమైన స్పందన ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేస్తున్నారు, మా పిల్లలకు అమ్మ ఒడి ఇస్తున్నారు, మా పెద్దలకు అమ్మ పెన్షన్ ఇస్తూ ఉన్నారు, పెన్షన్ ఇంటింటికి పంపిస్తున్నారు, నెల నెల చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే అంతేకాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం కావాల్సిన వైద్యం చేయిస్తూ ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు, ఇలాగ చేయూత కానీ, ఆసర కానీ, వాహనమిత్ర కానీ, ఇలా ఎన్నో పథకాల ద్వారా మా అందరికీ సాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మేమందరం కూడా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మాకు చాలా ఆయన ఉంటే మా పిల్లలందరూ బాగా చదువుకుంటారని చెప్పి చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇవాళ స్పందన చూస్తే, మమ్మల్ని చూస్తే అర్థమవుద్ది, ముందుటి బొట్లు కానీ, బతి పంది పూలు కానీ, హారతలు కానీ ఇచ్చి మాకు అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఇంటింటికి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చి చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెట్టి పరిస్థితులు ముఖ్యమంత్రి అవుతారు, ఈ విషయాలన్నీ చెప్తుంటాయని కూడా నేను చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ప్రతిపక్షాలతో ఒకటే ఉద్దేశం, వాళ్ళకి వచ్చే ఎన్నికలు వాళ్ళ అధికారం కావాలి. అధికారం కావాలనేది ఒకటి తప్ప రెండోది ఏమి లేదు. అధికారం కోసం వాళ్ళు ఎంతకైనా తెగించే విధంగా వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఈరోజు రామోజీరావు గారు కానీ, లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే TV5 కానీ ఓ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిని ఏ రకమైన అధికారులను దింపాలి, అధికారం చేజిక్కించుకోవాలి వాళ్ళని చెప్పేసి ఈ రకాల కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. అంతే తప్ప ఇంకేం కాదు. కానీ ప్రజలందరూ కూడా వాళ్ళు చేసే ప్రచారం అనేది కూడా నమ్మట్లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే కోరుకుంటా ఉన్నారు. జనసేన టీడీపీ ఏ విధంగా చూడొచ్చు యువగలం? అంటే యువగలం అనేది సభలు అనే దాన్ని ఎప్పుడు కూడా ఓటు కింద మార్చలేమండి ఎక్కడ కూడా. ఎందుకంటే సభ అనేది ఎవరి కాళ్ళు, వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొని పరిస్థితి అయిపోయింది. ఈరోజు వాళ్ళు మనిషి 300 బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసి ఆటోలు ఎక్కించి తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టారు. వాళ్ళందరూ ఎవరు తీసుకెళ్ళినా వస్తారు, దానికి అది అంతా కూడా ఓట్లు వేస్తారని అనలేము. మా వైసీపీ కార్యకర్తలు కూడా చాలామంది ప్రజల్ని తీసుకెళ్ళిన, అదే ప్రజలు వైసీపీ ప్రజలను కూడా తరలించారు వాళ్ళు టీడీపీ కార్యకర్తలు. ఎందుకంటే వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళు ఇచ్చే భోజనం కోసం ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళు చెప్పిన వింటూ ఉంటారు. అంతేగాని వాళ్ళందరూ వాళ్ళకే ఓట్లు వేస్తారని కూడా ఎక్కడ చెప్పలేము. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడం పైన ఎవరెవరినైనా కలవచ్చండి, ఎవరెవరినైనా కలవచ్చు, కానీ ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారనేదే ఇంపార్టెంట్. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ఉన్నారు. అది ప్రశాంత్ కిషోర్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనండి, ఇంకెవరు ఎన్ని మీటింగ్లు పెట్టినా సరే ఆ మీటింగ్ల వల్ల ఏం ఉపయోగం లేదని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎవరు కొత్తగా వచ్చినంటే వాళ్ళ వల్ల కావట్లేదు కాబట్టి ఇంక ప్రశాంత్ కిషోర్ గారిని మళ్ళీ తెప్పించుకున్నారు కొత్తగా వాళ్ళు. అంతే తప్ప వాళ్ళకి ఈరోజు ధైర్యం ఉంటే ఎందుకు ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు కావాల్సి వచ్చారు? 3 నెలల ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం పాల్పోవట్లేదు. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి, ఇంకేదైనా కొత్త స్ట్రాటజీస్ ఏమైనా ఉపయోగిస్తారని చెప్పి ఆయన పిలిపించుకున్నారు. ఎవరు వచ్చినా ప్రశాంత్ కిషోర్ కాదు, ఎవరు వచ్చినా సరే ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ సీఎం కాబోతా ఉన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 సీట్లు వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. ఎవరి కాళ్ళు అనుకోవచ్చండి వాళ్ళకి, అంటే చెప్తున్నా కదా వాళ్ళు అనుకుంటున్నారు. అయిన తర్వాత కదా రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏంటనేది. పూర్తిగా అయితే వచ్చేది మా ప్రభుత్వాన్ని, ప్రజల స్పందన అయితే ఉంది, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి, ఇది ప్రజాప్రభుత్వాన్ని వైసీపీ ఎంపీ ఎంవీ గారు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.